పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి సన్నిధిలో డోలోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని ఊరేగింపుగా అరసవల్లి మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామివారికి తోటలో ఉయ్యాలలో ఉంచి దర్శనం కల్పించారు. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున లోకానికి వెలుగునిచ్చే ఆదిత్యునికి డోలోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తామని అరసవల్లి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మీడియాతో చెప్పారు. లక్ష్మీనారాయణ సహిత విష్ణుమూర్తి అవతారంలో స్వామిని తయారు చేసి ఊరేగింపు నిర్వహించారు. పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ఉద్భవించి నందున ఆ రోజున సముద్ర స్నానాలు చేసి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారని అరసవల్లి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం హరిసూర్య ప్రకాష్ తెలిపారు. రోజున లక్ష్మీనారాయణ సహిత విష్ణుమూర్తికి పూజ చేస్తారు. కామదహనం అయిన తర్వాత పడియంత స్నానాలు చేశారు. ఈ రోజు లక్ష్మీనారాయణ సహిత డోలోత్సవం ఈ డోలో మండపానికి ఈ ఉద్యానవనంలోకి తీసుకొచ్చి స్వామివారికి పురుషోక్తి విధానంగా పూజా కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమం తర్వాత బర్గుండానే హోళీ అంటే బర్గుండ అనేది కుంకుమరావుని చాలా ప్రశస్తమైనది. ఆ బర్గుండ అంటే అది స్వామివారికి హృదయం మీద శిరస్సు మీద పాదాల మీద జల్లుతారు. ఆ జల్లి ఆ శిరస్సుపై ఉంచుకున్న ఆ గుండ మన శిరస్సుపై ఉంచుతాము. అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామివారికి ఈరోజు ఉదయం 6:30 గంటలకు ఇక్కడ వేయించేపు చేసి ఆ కార్యక్రమం అంతా జరిగింది. సుమారు 11 గంటల వరకు మధ్యాహ్నం ఉంటారు. ఉండి అప్పుడు స్వామివారు మళ్ళీ భోగ సమయంలో ఆ ఆలయానికి ప్రవేశం చేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారి 11:30 వరకు ఉంటుంది కాబట్టి దర్శనం చేసుకొని స్వామివారి ఆ మూలమూర్తిని కూడా దర్శనం చేసుకొని ఈ హోళీ పౌర్ణమి ఆదివారం ఉత్తర ఫల్గుని నక్షత్రం చాలా ప్రశస్తమైనది కాబట్టి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని తరించాలని కోరుతున్నాం. మన శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో వేయించేసిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క డోలోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మొన్న 26వ తారీఖు మనకి కామదహనం జరిగింది ఈ చిన్నతోటలోనే. తర్వాత నిన్న పడియ, ఈరోజు డోలోత్సవం. ఈ డోలోత్సవం సందర్భంగా స్వామివారిని ఉదయం 6 గంటలకు తిరువీధితో పాటు తీసుకుని వచ్చి ఈ చిన్నతోటలో ఈరోజు మధ్యాహ్నం 11:30 వరకు కూడా ఉంచుతాము. ఉంచిన తర్వాత మళ్ళీ తిరువీధి తీసుకుని స్వామివారిని దేవాలయానికి తీసుకురావడం జరుగుతుంది. ఈలోగా భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క ఉయ్యాలని కాస్త ఊపి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారనేసి ఆశిస్తాం.